చెప్పు బాబు. రేపు సీమంతం. తెలుసు బాబు, అందుకే మేము పలహారాలు రెడీ చేస్తున్నాం. అందులో నువ్వు ఫోన్ చేశావు. మీరందరూ కుటుంబంతో సహా రావాలి. తప్పకుండా వస్తాం. ఉంటానత్తయ్య. నా కూతురుకు నచ్చిన మురుకులు, అరిసెలు. అయ్యో, ఎవరో తలుపులు తడుతున్నారు. అయ్యో, ఎవరో తెలియటం లేదే. తెరవండి. అయ్యో, ఎవరు? నా కూతురికి జిలేబీ అంటే ఇష్టం. నెమ్మదిగా లోపలికొచ్చి చెప్పండి. అమ్మా, ఇట్రా. నా కూతురికి జిలేబీ అంటే చాలా ఇష్టం. అది బయట ఉన్నప్పుడు చెప్పారు కదా. నువ్వే కదే లోపలికి వచ్చి చెప్పన్నావు. అయ్యో, ఇప్పుడు ఇదే ప్రాబ్లమా? మార్నింగ్ లోపల ఇవన్నీ పూర్తి చేయండి. సరే, ఉదయం ఎలా వెళతారు? వాడికి నచ్చిన టిఫిన్ ని మీరు చెయ్యండి. వాడికి మన మీద అనుమానం రాకుండా వాడు వెళ్ళిపోతాడు. వాడు అలా వెళ్తాడు, మనం ఇటు వెళ్ళిపోదాం. అందుకే దుర్గమ్మ తల్లి దయ చూపాలి. రండి రండి. ఇంకా వాళ్ళందరూ రాలేదు. వాళ్ళకే ఫోన్ చేస్తున్నా. అలాగే అమ్మా. రండి రండి. చెప్పు బాబు. ఏంటి బామ్మా, బయలుదేరారా? నా మనవుడు బయటికి వెళ్తున్నాడు, వాడు వెళ్ళగానే మేం బయలుదేరతాం. త్వరగా రండి బామ్మా. వస్తాం వస్తాం వస్తాం. వెళ్ళి ఫోన్ చేయి బాబు. అయ్యో, ఉప్పు ఎక్కువగా ఉంది. నేను ఉప్పు తక్కువే వేశానే. నువ్వు వేసావా? మీరు కూడా వేస్తారా? అయ్యో, నేను వేశానే. ఇప్పుడు ఏం చేయాలత్తయ్య? ఒక్కనే విసిరి కొడతాడు. ఇప్పుడేం చేయాలో తెలుసుకోకుండా పనిచేస్తున్నా. మీ అబ్బాయి కదా, మీరే పట్టుకెళ్ళా. పెళ్లి రోజే చెప్పడం మర్చిపోయాను. నీ భర్తకి నువ్వే వడ్డించాలి, నా భర్తకి నేను వడ్డించాలి. అవునవును, మిగతా సమయాల్లో మాత్రం నా కొడుకు నా కొడుకు అంటారు. సరేనే, ఈ రోజు నుంచి చెప్పను. వెళ్ళు. మీరు రండి. చట్నీలో ఉప్పు కరెక్ట్ గా ఉంది. ఏంటి ఉప్పు ఎక్కువైంది? లేదు, సరిగ్గా ఉంది. ఇవాళ చాలా రుచిగా ఉంది. అలాగా, ఇదిగోండి ఇంకాస్త వేసుకోండి. అయ్యో, దీని ప్రేమ తగలడా. ఎప్పుడు బయటికి వెళ్తావు? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? పిడబ్ల్యూడి కాంట్రాక్ట్ విషయంగా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను. అది సరే, ఎప్పుడు వస్తావు? అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ఏమండి, మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారు కదా. ఏమే, నేను ఇంకా వెళ్ళలేదు. అంతలోనే ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు? కోపడకు, బయటికి వెళ్తున్నావు రెండో వద్దో మూడో వద్దో, ఇంటికి వస్తావో భోజనానికి వస్తావో లేదో చెప్పు. ఏంటిదన్న, మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకురా నాన్న దగ్గర కోప్పడతావు? మధ్యాహ్నం భోజనానికి రాలేను. రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, పని అయితేనే రావడం కుదురుతుంది. సరిగ్గా చెప్పి వెళ్ళరా. ఏంటి ఈరోజు కొత్తగా ప్రేమ చూపిస్తున్నారు? మనిషి మనిషికి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అంటూ. నీ మీద ప్రేమ నాన్న, ఎప్పుడొస్తావు? వస్తా, ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వస్తా. ఏమండి తినకుండా వెళ్తున్నారు? చట్నీ సరిగ్గా చేయడం చేత కాలేదు, ప్రేమకేం తక్కువ లేదు. బాగా అడగరా, బాగా అడుగు అడుగు. త్వరగా పెట్టండి, వాళ్ళనంతా త్వరగా రమ్మని చెప్పు. ఆలస్యం అవుతుంది. అక్కడికే వస్తున్నాయి. రండి, త్వరగా రండి. ఎవరు ఫోన్లో? చిన్నలుడు. సరే రండి. ఈశ్వరి, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు శకునం చూసి రావాలి. వెళ్ళి చూడు. అయ్యయ్యో అత్తయ్య, ఎందుకు వెళ్ళిన వాడు తిరిగి వస్తున్నాడు? ఏంటో తెలియడం లేదే. విషయం ఏంటో ఫోన్ చేసి అడగరా. అమ్మని కూడా చూడండి, బుర్ర పగల కొట్టేస్తాను. తర్వాత తల పగల కొట్టచ్చు, ముందు వెళతానండి. ఏంటత్తయ్య ఇంత తొందరలో కూడా నీ భార్యకి గుడ్లు కావాలట్రా. నోరు తెరవకూడదు. కొబ్బరికాయ కొట్టున్నారు. చాలా ముఖ్యం, కూర్చోవే. చీరక్కడే ఎదుగో. మంచిదానివే. ఎలా ఉంది? వాడేంట్రా పొద్దున అంటున్నాడు, సాయంత్రం అంటున్నాడు, ఇంటికి ఫోన్ చేస్తేనేమో ఎవడు తీయడం లేదు. కుటుంబం మొత్తం డ్రామాలు ఆడుతున్నారా? వీధి కుక్కలు. ఏంటండి అంతలోపే వచ్చేసారు? ఎంతలో వచ్చారు? ఇంట్లోకేగా వచ్చాను.
త్వరగా వచ్చేసావే అని అడుగుతోందిరా. అక్కడ రావాల్సిన వాళ్ళు లేట్ అవుతుందంట, మధ్యాహ్నమే వస్తారట. అవును, నువ్వేంటే నైటీ వేసుకుని నగలన్నీ ధరించావు? దొంగతనానికి భయపడే. కాదత్తయ్యా. అది సరే గాని, బయట ఏంటి కొబ్బరికాయ కొట్టారు? చెట్టుపై నుండి కింద పడి పగిలిపోయిందే. ఏంటి తోలు లేకుండా పడి పగిలిందా? చెప్పాను కదా, ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం? ఇదే చూస్తుంటే మిగిలిన పనులు ఎవరు చేస్తారు? నువ్వేంటమ్మా ఇంతలోనే చీర మార్చావు, బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నావా? నేనే అత్తయ్యతో గుడికి వెళ్దాం అన్నాడు కదత్తయ్యా. నాగమ్మ తల్లి పసుపు చీర వెళ్ళుండొచ్చు కదా. చెప్పవే, వర్షం పడేలా ఉందని అందరం వెయిట్ చేస్తున్నా. ఏంటమ్మా నాన్న కూలింగ్ గ్లాస్ పెట్టుకుని నిద్రపోతున్నాడు? ఎండ ఎక్కువగా ఉంది కదరా, కళ్ళు మండుతున్నాయని కూలింగ్ గ్లాసులు వేసుకుని నిద్రపోతున్నారు. ఏంటి వాన ఎండ అంటూ అందరూ చిత్ర విచిత్రంగా చెప్తున్నారు. నువ్వేంటి బామ్మ గోడ మీద బల్లిలా అలా ఉన్నావు? ఎవరైనా తిట్టారా? భయపడకుండా చెప్పు, నోరు తెరిచి చెప్తావా లేదా? నోట్లో ఏమైనా పెట్టుకున్నావా ఏంటి? మింగే మింగే. మొహం బాగలేదు, నీ ప్రవర్తన కూడా బాగలేదు. నీ వయసుకు తగ్గట్టు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు కదా. తీయండి తీయండి. అయ్యో హలో. ఏంటి బామా బయలుదేరారా? కోళ్ళ డాక్టరా? కోళ్ళని మాత్రమే చూస్తారా లేక కుక్కని కూడా చూస్తారా? చెప్పు బాబు చెప్పు చెప్పు. ఏంటి బామ్మా ఇంకా రాలేదు? బయటికి పోయిన మనవడు తిరిగి వచ్చేసాడు. ఎప్పుడు బయలుదేరతారు? తెలియటం లేదే. ఈశ్వరి వస్తున్నానండి. అయ్యో షర్టు విప్పేశాడయ్యా, టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు. బామ్మా నేనిచ్చే ఐడియాలో బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ని నువ్వు ఓవర్టేక్ చేస్తున్నావు. అయ్యయ్యో గుండె నొప్పిగా ఉంది కోడలా, గుండె నొప్పిగా ఉంది. అయ్యో గుండె నొప్పిగా ఉంది. అయ్యయ్యో అత్తయ్యకి గుండె నొప్పిగా ఉందంట, అమ్మకి గుండె నొప్పిగా ఉందంట. అమ్మకి గుండె నొప్పిగా ఉందంట. అవును. అయ్యయ్యో ఏమండి వాడిని ఎందుకే పిలుస్తున్నావు? కలగకూడదా? ఊరుకోవే. అయ్యయ్యో ఏమండి, డోర్ ఓపెన్ చేయండి. డోర్ కాదు ఈ డోరు. బాగా నొప్పిగా ఉందా బామ్మ? అవునరా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు? బాలకృష్ణ. ఏ బాలకృష్ణ? అదే నల్లగా లావుగా ఉంటాడే. మీ తాతని సరిగ్గా వైద్యం చేయకుండా చంపేశాడే అతనే. వైద్యం కూడా సరిగ్గా రా. అయ్యో రోజు తాత ఈ విషయంలో తప్పు జరిగింది, ఈ రోజు నీ విషయంలో ఏదైనా జరిగిందో వాడిని అక్కడనే కాల్చిపోయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? తుప్పాకీ తీసుకురావడానికి. అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటా? ఏమండి వాళ్ళు వచ్చినట్టున్నారు? వియ్యంకులేనండి. అవునవును రండి 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 రండమ్మా. ఆలస్యమైంది, మంచి సమయం దాటిపోయిందా? అటువంటిది ఏం లేదమ్మా, మనం అందరం కలిసి ఉంటేనే మంచి టైము. నా మనవడి తప్పించుకొని వచ్చేసరికి మా ప్రాణాలు పోయాయి. వచ్చేదారిలో తనని కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చాం.
మీరు రారేమో అని చాలా భయపడ్డాం. ఎక్కడా మా చిన్నలుడు వదిలితేనే కదా, ఫోన్ చేస్తూనే ఉన్నారు కదా. ఇదిగో నాకు ఫోను, ఆవిడికి ఫోను, ఈవిడికి ఫోను. మా చిన్నమ్మాయి నెంబర్ మాత్రం అల్లుడికి తెలియదు అనుకుంటాను, లేదంటే తనకి ఫోన్ చేసిండేవాడు. బయట నిలబడ్డారండి, లోపల రండి. వదిన గారు రండి. జాయింట్ ఫ్యామిలీ అంటే ఈలాగే ఉండాలి. ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు. మేము కూడా అంతే. అలాగా? అవును, జాయింట్ ఫ్యామిలీగా ఉన్నందువల్లే ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? నేను, నా వైఫ్, వైఫ్ అమ్మ, వైఫ్ నాన్న, నా వైఫ్ తమ్ముడు, నా వైఫ్ అన్న, నా వైఫ్ అక్క, నా వైఫ్ అక్క మొగుడు, నా వైఫ్ అక్క మొగుడు పిల్లలు పొడవుంచుకున్నది. అంటే నా వైఫ్ చెల్లెలు నాతోనే ఉందంటే నమ్ము. జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటి ఆటలుగా ఉందా? ఇప్పుడే కదా డీటెయిల్ గా చెప్పాను. నువ్వేమన్నా బ్రహ్మచారివా? జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటో నేను చెప్తాను. నువ్వు కష్టపడి సంపాదించి ఒక కొత్త ఇల్లు కట్టి అందులో మీ నాన్న, మీ అమ్మ, మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీ చెల్లి, వీళ్ళు ఎవరు కష్టపడకుండా కాపాడుతున్నావు చూడు, దానికి పేరే జాయింట్ ఫ్యామిలీ. ఆల్రెడీ ఉండే ఇల్లులో నువ్వు వెళ్ళి జాయిన్ అయ్యి అడిగితే జాయింట్ ఫ్యామిలీ అంటున్నావు. అత్తమామల్ని బెదిరించడం, ఆడపడుచుని సైట్ కొట్టడం. అవునవును, బాగా అర్థమైంది. ఏది ఆడపడుచుని లైన్లో పెట్టేది? తమాషాగా మాట్లాడుతున్నా. సీరియస్ గానే చెప్తున్నా. జాయింట్ ఫ్యామిలీ మాత్రం కాదు, ఒక్క ఫ్యామిలీ ఎలా ఉండాలో ఇంకా కాసేపట్లో చూపిస్తారు చూడు.